ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ అండ్ వెల్కమ్ టు డైలీ వర్డ్. ఈ యొక్క వాక్య ధ్యాన నిమిత్తం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక వాక్యాన్ని మనం ధ్యానిద్దామా. నిర్గమకాండము 14వ అధ్యాయము 21-22 వచనాలు చదవాలని ఆశిస్తూ ఉన్నాను. ఎక్సడస్ చాప్టర్ 14:21-22. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే నాయకత్వంలో ఐగుప్తి బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీ ప్రజలందరినీ మరి దేవుడు విడిపించి, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి వాగ్దానం భూమి వైపు అనగా కానాను వైపు నడిపిస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో మోషే నాయకత్వాన్ని వహించాడు, వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. ముందు ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది, వెనక ఫరో సైన్యం అంతా తరుముకుంటూ వచ్చి వీళ్ళని చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక సందర్భం. ఆ సందర్భంలో మరి ఏమీ తోచనప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మోషే మరి ఏంటి మా పరిస్థితి అన్నట్లుగా ఇజ్రాయేల్ అందరూ చూస్తూ ఉన్నాడు. మోషే ఏమో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ప్రతి దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మోషే తన చెయ్యిని సముద్రం వైపు చాపగా అద్భుతం జరిగింది. ప్రియ స్నేహితులారా, నేను మాట్లాడేటువంటి అంశం దేవుడు సమయానికి సహాయం చేస్తాడు. దేవుడు సమయానికి మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. మన యొక్క ఆపద పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఈ ప్రార్థనకి జవాబు తప్పకుండా ఇస్తాడనేటువంటి విషయాన్ని నేను ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అనేక సార్లు నీ జీవితంలో అనుకోని ఉండొచ్చు, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఈ పరిస్థితి ఎప్పుడు తొలగిపోద్దో నాకు తెలియదు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో తెలియదు, నా ఉద్యోగం కోసం చేస్తున్నాను ఇంతవరకు రాలేదే, నా పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను మరి పరిస్థితులు మారలేదే, ఎన్నో విధాలుగా నా యొక్క ప్రయత్నం విఫలమైపోతుందే, నేను ఇక ఓడిపోయేటువంటి వ్యక్తినే, ఇక నాకు జయ జీవితం ఉండదే అని నిరుత్సాహపడిపోతున్నావేమో. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ముందు ఎర్ర సముద్రం లాంటి గొప్ప సమస్యని ఎదుట ఉన్నప్పటికీ కూడా మరి వెనక నుండి సైన్యము తరిమినట్లుగా మరి అనేకమైనటువంటి సమస్యలు నిన్ను తరుముతున్నప్పటికీ కూడా నీవు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వెప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తావో, ఆయనకి ప్రార్థన చేస్తావో, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, దారి లేని ప్రదేశంలో దారిని ఏర్పాటు చేస్తాడు. వేర్ దేర్ సీమ్స్ టు బి నో వే హీ విల్ మేక్ ఎ వే ఫర్ యూ. తప్పకుండా నీకు ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడని గుర్తుపెట్టుకో. ఎంతోమంది ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. సంసోన్ జీవితంలో ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి శక్తి కంటే అధికమైనటువంటి శక్తిని పొందగలిగాడు. వాళ్ళ మీద, ఐగుప్తుల మీద జయ జీవితాన్ని పొందగలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు జీవితంలో తను ఆల్మోస్ట్ 40 సంవత్సరాల వయసులో మరి తనకి భార్య ఏ సమయంలో కావాలో, ఎవరు కావాలో అనేటువంటి విధంగా దేవుడు ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో వివాహం కానటువంటి వాళ్ళు వరి అవుతున్నారా? తప్పకుండా దేవుడు తగిన సమయంలో తగిన వ్యక్తిని నీకు అనుగ్రహిస్తాడు, నీకు సహాయం చేస్తాడని గుర్తుపెట్టుకో. నీ బిజినెస్ కృంగిపోతుందని బాధపడుతూ ఉన్నావా? తప్పకుండా నీకు తెలియని రీతిగా అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తాడని ఆయన మీద ఆధారపడి మరి ముందుకు సాగడానికి ప్రయత్నం చేయి. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఎప్పుడు విడిచేటువంటి దేవుడు కాదు. నిన్ను విడవను, ఎడబాయడని వాగ్దానం చేసినటువంటి దేవుడు, నిన్ను కాపాడువాడు, కుణుకడు, నిద్రపోడు అనేటువంటి వాగ్దానాన్ని మనకి ఇచ్చినటువంటి దేవుడు. నీ ఆపద పరిస్థితుల్లో ఆయన తప్పకుండా నీకు సహాయకుడిగా ఉంటాడని నేను నీకు తెలియజేస్తున్నాను. షడ్రకు మేషక్ అభెద్నగో వాళ్ళు ముగ్గురు
అగ్నిగుండంలో పడవేసేటటువంటి సమయానికి దేవుడు వచ్చి ఆదుకున్నాడు. ఎంత గొప్ప సంగతి! దేవుడు అద్భుత కార్యం చేశాడు. సింహాల బోనులో పడవేసినప్పుడు దానియేల్ని దేవుడు కాపాడాడు, భద్రపరిచాడు. నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ కూడా నిన్ను దేవుడు కాపాడేవాడు. నువ్వు ప్రార్థన చేస్తే సమయానికి వచ్చి సహాయం చేసేటువంటి దేవుడు నీకున్నాడని గుర్తుపెట్టుకొని దృఢమైనటువంటి విశ్వాసంతో ఆయన సన్నిధిలో ఆయన మీద ఆధారపడి ముందుకు సాగమని దేవుని సేవకుడిగా నేను నీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుచు ఉన్నాను. పరమ తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. నాయన, నీ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రత్యేకించి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ కన్నీళ్ళలో ఉన్నారో, నాకు ఇంకా చావే శరణ్యం అనుకుంటున్నారేమో, నాకు ఇంకా నిరీక్షణ లేదనుకుంటున్నారేమో, ఈ జీవితం కృంగిపోతూ మరి ఆశలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, మీరు తప్పకుండా ప్రభు మిమ్మల్ని ఆశ్రయిస్తే మీకు సహాయం చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు కనుక వీళ్ళకి మీరు సహాయం దయచేసి నడిపించి ఆశీర్వదించి నిరీక్షణను అనుగ్రహించి ముందుకు నడిపించి మీ దీవులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామపట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.